టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి బోర్వెలెక్కి కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యలు కల్వకుంట్ల తారక రామును విమర్శించిన దిష్టిబొమ్మలు దహనం చేసిన సహించేది లేదని కబడతారంటూ హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం నిరసిస్తూ ముస్తాబాద్లో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎంపీపీ జనగామ శరత్ర వెంట నుంచి రాజ్య విగ్రహం వరకు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేవలం అధికారమే ముఖ్యమనే ఒక ఉద్దేశంతో కావాలని ఏదో ఒకటి గెలికి ఖాయం పెట్టుకుందామనే ఉద్దేశం తప్ప వేరే కాదు. వాళ్ళు నిన్న అనవసరమైన ఒకటి కేటీఆర్ ఇంత మంచి పనులు చేస్తా ఉంటే కేటీఆర్ను దిష్టిబొమ్మ వెళ్ళబెట్టడం అన్నది దురదృష్టకరం. కాబట్టి మనం కూడా తగిన దానికి మనం కూడా చేయకుంటే అది బాగుండదు. కాబట్టి మన పార్టీ తరఫున కూడా మనం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బండి సంజయ్ గారు బీజేపీ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా రేపు మన మండలానికి రాబోతున్నారు. కాబట్టి ఆయన ఒకటే మనకు స్పష్టం చేయాలి, మనం 2.5 సంవత్సరాల నుంచి ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్ గారు, మీరు మా మండలానికి ఏ ఒక్క రూపాయని మీరు ఇచ్చిండ్రా, మీరు ముందుగాల మా ఇక్కడ మా మండల ప్రజలందరికీ కూడా ఒక విషయం మీరు చెప్పాలి. కావాలని కొత్తగా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, ఇంకో రకంగా ఇచ్చిన కొన్ని పదవులు తీసుకుని ఇవాళ ప్రజల్లో అలజడి సృష్టిస్తూ ఎప్పుడు పదే పదే అబద్దాలు మాట్లాడుకుంటూ ఇవాళ పాదయాత్ర రూపంలో సభల రూపంలో మనం చూస్తున్నాం. మనం కూడా ఎప్పటికప్పుడు మన మండల స్థాయిలో అయితే మండల స్థాయి, గ్రామ సభ అయితే గ్రామ స్థాయి అయితే గ్రామ స్థాయి, మనం వాటిని ఎప్పటికప్పుడు కూడా తిప్పి కొట్టాలి. ఒకసారి 100 సార్లు కాకుండా అబద్దాలను ఒకసారి చెప్పగానే మనం 2 సార్లు వాటిని తిప్పి కొట్టాలి. ఎందుకంటే మనం ఆధారాలున్నాయి, మనం మంచి పని చేస్తున్నాం, మనకు మంచి నాయకులు ఉన్నారు. కాబట్టి మనం ధైర్యంగా గ్రామస్థాయి నాయకుడు అయితే గ్రామస్థాయిలో, ఎక్కడ సర్పంచ్ అయితే సర్పంచ్, ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ, ఏ స్థాయిలో ఆ స్థాయిలో మనం ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులను ఒకసారి ప్రజలకు తీసుకుపోవాలి.